టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లో ఒకరు దిల్ రాజ్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఆయన ఎన్నో సినిమాలు నిర్మించాడు, మరెన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నైజాం ఉత్తరాంధ్రలోని అనేక చైన్ ఆఫ్ థియేటర్లు ఆయన చేతిలోనే ఉన్నాయనే టాక్ ఉంది. అలాంటి దిల్ రాజుపై ఇండస్ట్రీలో రూమర్ రాయాలంటే కాస్త టెన్షన్ పడతారు, ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కూడా. తాజాగా దిల్ రాజుపై ఏకంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావుపూడి ఓ రూమర్ని క్రియేట్ చేయించారట. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు, కానీ దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2 సంచలన విజయం సాధించింది. దిల్ రాజు ఓన్గా నిర్మించి రిలీజ్ చేసిన సినిమాల్లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమా ఆయన బ్యానర్ వాల్యూ పెంచింది. టాలీవుడ్ టాప్ 10 బిగ్గెస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అయితే సినిమా ఈ రేంజ్లో సక్సెస్ అయినా దిల్ రాజు తనకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదనే ఫీల్లో ఉన్న అనిల్ ఏకంగా ఓ రూమర్ని క్రియేట్ చేయించాడట. తనకు దగ్గరగా ఉన్న పిఆర్ఓని పిలిచి అనిల్ రావుపూడికి BMW కార్ని గిఫ్ట్గా ఇవ్వనున్న దిల్ రాజు అని న్యూస్ ఆర్టికల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేయాలని కోరాడట. అనిల్ రావుపూడి నిజంగానే కోరాడో లేదో తెలియదు, కానీ ఆ వార్త నిజంగానే వైరల్ అయింది, సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఇటీవల బడా సినిమాల హిట్ అయితే ఆ మూవీ డైరెక్టర్లకు గిఫ్ట్లు ఇవ్వడం కామన్గా మారింది. శ్రీమంతుడు తర్వాత కొరటాలకు మహేష్ భారీ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటు నాన్నకు ప్రేమతో వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత తారక్ సుకుమార్కి ఓ గిఫ్ట్ ఇచ్చాడనే రూమర్ వినిపించింది. ఇదే బాటలో అనిల్ రావుపూడి సైతం గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అనిల్ రావుపూడి కోరిక తీర్చవచ్చు కదా దిల్ రాజు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి అనిల్ ముచ్చట తీరుతుందా లేదా అని చూడాలి. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.